వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లో బహిరంగ మలమూత్ర విసర్జన కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ రమణ మాట్లాడుతూ విద్యార్థులే పెద్దవాళ్లలో అవేర్నెస్ తేవాలని కోరారు. పట్టణంలో వెళ్లేవారు మలమూత్ర విసర్జన ఎక్కడ పడితే అక్కడ చేయకుండా చూడాలి. అందుకోసం ముందుగా మీ గృహాల దగ్గరే పెద్దవాళ్లకు విషయాన్ని విడమర్చి చెప్తే మంచిదని డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఇప్పటికే రోడ్ల ప్రక్కన మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని వాటిని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. మనం ఇంకా ఎక్కడైతే కొన్ని లోటుపాట్లు ఉన్నాయో అది కూడా సరిదిద్దుకోవడం కోసం కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాము స్టూడెంట్స్ దగ్గర అయితేమి. తర్వాత మన ఎక్కడైతే మనకి రాకపోకలు సాగించే నిత్యమైన రద్దీ ప్రదేశాల్లో అయితేమి మనకి విలేజెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి వచ్చిపోయే వాళ్ళు కానీ జనాభాలు ఎక్కువగా ఉంటారు. మరి బస్ స్టాండ్ ఏరియాలో అయితేమి మన సిటీ బస్ స్టాండ్లో అయితే ఏరియాలో అయితే అటువంటి వాటి చోట గవాళ్ళ జనాలు దిగేసి బహిరంగ మూలవచ్చిన చేస్తుంటారు కాబట్టి మూత్ర చేస్తున్నారు. వాళ్ళందరి దగ్గర మనం క్యాంప్ పెట్టాము. మరి దానిలో భాగంగా మనం ఈ రోజున ఇక్కడ స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ మన స్టూడెంట్స్లో కూడా అందరూ కూడా మా మలమూత్ర విసర్జన అనేది టాయిలెట్స్లోనే చేయాలి. అందరూ తెలిసిందే కదా, బహిరంగంగా వెళ్ళకూడదు. ఇదే విషయాన్ని మీరు ప్రతి వాళ్ళకు కూడా మీ టోన్ ద్వారా చెప్పాలి. మీరు ఎక్కడైనా జారీ జరుగుతుంది అనుకోండి, మీ చుట్టుపక్కల కానీ మీ ఇంటి దగ్గర కానీ జరుగుతుందండి, వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తారని చెప్పేసి మనం ఇందుకు మనం ఇక్కడికి వచ్చి మనం మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుమ్మడి రమేష్ మాట్లాడుతూ బహిరంగ మలమూత్ర విసర్జన లేని ప్రాంతంగా తెనాలి ఉండాలంటే విద్యార్థులు సహకారం ఎంతో అవసరమని తెలియజేశారు. మన సమాజంలో బాహ్య మలమూత్ర విసర్జన చేయటం అనేది దానిపైన వాలే ఈగల వల్ల కానీ అవి ఈగలు వాళ్ళతాయి, ఆ ఈగలే వచ్చి మనం తినే ఆహార పదార్థాల మీద వాలి అనేకమైన అనారోగ్యాలకు కారణం అవుతున్నాం. ఈ విధంగా కాకుండా మీరు అందరికీ తెలియజేయాలా, బయటికి వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి మీరు ఈ రకంగా బాహ్య మల విసర్జన చేయకూడదు, చేస్తే ఈ లోపాలు వస్తాయి, ఈ అనారోగ్యానికి కారణం అవుతారు, అనేకమైన జబ్బులు వస్తాయి అనేది మీరు మీ వాయిస్ ద్వారా అందరికి కూడా తెలియ చేయాలని చెప్పి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. తొలుత హెల్త్ ఆఫీసర్ విద్యార్థుల చేత మలమూత్ర రహిత ప్రాంతంగా తెనాలిని చేసేందుకు కృషి చేస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు అలివేలు మంగమ్మ వెంకట్, ఎన్సీసీ ఆఫీసర్ జేఎల్ మీర్, నాగయ్య, కోటిరెడ్డి, శ్రీను, శరత్ బాబు, నాగేశ్వరరావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కృష్ణబలజ సంఘం, పూసల సంఘం చైర్మన్గా ఎన్నికైన కావేటి సామ్రాజ్యం ప్రమాణ స్వీకారానికి పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లారు. షరాఫ్ బజార్ నుండి ప్రారంభమైన ర్యాలీని శాసనసభ్యులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లారు. దేవి చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అంకుర్ వెల్నెస్ వరల్డ్ ను శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. వెయిట్ లాస్, యోగా, ఏరోబిక్స్, బిఎంఐ, బిఎంఏ, బిఎంఆర్ తదితర వాటిపై చికిత్సలు చేయడానికి వెల్నెస్ వరల్డ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని శాసనసభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో మంజు సౌమిత్రి, ఖుదూస్ తదితరులు పాల్గొన్నారు. మంజుష ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని హెర్బల్ ద్వారా న్యూట్రిషన్ ఇవ్వాలి, ప్రకృతి ద్వారా సిద్ధించిన అమూల్యమైన పోషక ఆహారాలని ఈ మానవజాతికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజున మన పట్టణంలో ఒక మార్గానికి అన్వేషణకి దారితీస్తూ మార్గం వేసిన చిరంజీవి కుమారి మంజుషకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 500, 1000 రూపాయల నోట్ల రద్దుకు నిరసనగా
వామపక్షాల ఆధ్వర్యంలో కొత్తపేటలోని స్టేట్ బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్, సిపిఐ, సిపిఎం పార్టీలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేస్తుందని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల సంరక్షణ ధ్యేయంగా పెట్టుకుని కార్పొరేట్ కంపెనీల రుణమాఫీ చేస్తున్నారని ఆరోపించారు. వామపక్షాలు ఏకమై కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయాలని, విజయ్ మాల్యా ఆస్తులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ చేయలేని ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీ చేస్తుందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కొత్త నోట్లు వచ్చే వరకు పాత నోట్లు చెలామణిలో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంపీ రామ్దేవ్, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి సింగారం, సిపిఎం కార్యదర్శి వంగా సాంబిరెడ్డి, షేక్ హుసేన్ వల్లి, శ్రీలక్ష్మి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత చర్య కారణంగా యావత్ భారతదేశం కూడా కరెన్సీ కోసం కష్టాలు పడాల్సిన పరిస్థితుల్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో జీడిపి కూడా 2% తగ్గిపోతుందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. కార్మికులు, రైతులు, ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు, రోజువారీ పనిచేసుకునేవాళ్ళు, అట్లాగే చిల్లర వ్యాపారులు, చిన్న వ్యాపారులు కూడా ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపు 400,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వ విధానాల వలన ఈ ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఇటువంటి ప్రభుత్వం గతంలో ఎన్నడూ కూడా చూడని పరిస్థితి ఉంది. మోడీ కార్పొరేట్లను వదిలిపెట్టి ఇవాళ సామాన్యుల మీద దెబ్బతీయటువంటి ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఉదాహరణకు మన తెనాలి పట్టణంలోనే 1,000 కోట్ల రూపాయలకు పైగా వైట్ మనీ ఇవాళ నడి రోడ్డు మీద తాండవిస్తూ ఉంది, బ్లాక్ మార్కెటింగ్ తయారైంది. సేమ్ టైము 4.5 లక్షల కోట్ల రూపాయల బడా పారిశ్రామికతల పన్ను వెగదేతని ఇవాళ సమర్థించి లలిత్ మోడీని, అలాగే విజయ్ మాల్యాని కూడా రద్దు చేయడం జరిగింది. వెంటనే డిసెంబర్ 31 వరకు ఏమైతే 1,500 నోట్లు ఉన్నాయో వీటన్నింటిని కొనసాగించాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. స్థానిక ఐతనగర్ ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లో ఎన్సీసీ డే సందర్భంగా పాఠశాల ఆవరణలో క్యాడెట్లు మొక్కలు నాటారు. మరో 3 రోజుల పాటు ఎన్సీసీ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎన్సీసీ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ జేఎల్ మీర్ పాల్గొన్నారు. తొలుత స్కూల్ ఆవరణను శుభ్రపరిచి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. ఎన్సీసీ ఆఫీసర్ మాట్లాడుతూ, మొక్కలు నాటిన తర్వాత వాటిని కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు. Youth organization of the NCC in India. It is the largest organization in the world. And on this occasion of tree plantation, I wish to convey my compliments to each one of you, all those who have participated, the staff, the ANO, and the cadets who have taken active part in this celebration. Jai. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు అలివేలు మంగమ్మ, ఎన్సీసీ అధికారులు బెల్లంకొండ వెంకట్, అనసూయ, నాగయ్య, పిఈటి కోటిరెడ్డి, శ్రీను, శరత్ బాబు, బ్రిజ్లాల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఎన్సీసీ డే సందర్భంగా ఈరోజు మన ఎన్ఎస్ఎం హైస్కూల్లో 3 రోజుల పాటు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వాటిలో భాగంగా ఈరోజు ట్రీ ప్లాంటేషన్, రేపు వచ్చే కల్చరల్ ప్రోగ్రామ్స్, విఎస్ఆర్ కాలేజీలో బ్యానెట్ ఫైటింగ్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయండి. అలాగే ఎల్లుండొచ్చరికి ఫార్మేషన్, నెక్స్ట్ ఫెలిసియేషన్ ఫంక్షన్ ఉంటుందన్నమాట. దయచేసి అందరికీ కూడా ఈ మొక్కల్ని, మొక్కల బాధ్యత మొక్కలు నాటమే కాదు వాటిని పెంచాలనే ఉద్దేశం చెప్పిన వీళ్ళందరికీ మోటివేట్ చేస్తూ ఈ స్కూల్లో ప్రోగ్రామ్ జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.